మణిపూర్లో జరుగుతున్న దాడులను ఖండిస్తూ నారాయణ్ ఖేడ్లో క్రైస్తవ సోదరులు శాంతి ర్యాలీ నిర్వహించారు. మణిపూర్లోని గిరిజనులు కుకీలపై దాడులను ఖండిస్తూ వాటిని ఆపి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మణిపూర్లో శాంతి భద్రతలను తీసుకోవాలని నారాయణ్ ఖేడ్ మండలంలో క్రైస్తవ సోదరులు శాంతి ర్యాలీ నిర్వహించారు. క్రైస్తవ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మణిపూర్లో క్రైస్తవులపై దాడులకు నిరసనగా శాంతి ర్యాలీ మండల కేంద్రం నుండి సిరువ వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మణిపూర్ గిరిజనులు కుకీలపై దాడులు ఆపాలన్నారు. మహిళలను నగ్నంగా ఊరేగించిన నిందితులను కఠినంగా శిక్షించాలని సూచించారు. దాడుల్లో భాగంగా మొహిత్యాలు కాల్చి కూల్చివేయబడిన కుకీలకు వారి ఇండ్లను తిరిగి అదే స్థలంలో ప్రభుత్వం నిర్మించి ఇవ్వాలని, దాడులకు భయపడి చెదిరిపోయిన కుకీలను తిరిగి వారి వారి గ్రామాలకు రావాల్సిందిగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలన్నారు. మణిపూర్ రాష్ట్రంలో శాంతి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యతలు వహించాలన్నారు. ప్రభుత్వం నూతన చర్చిలను నిర్మించాలని అన్నారు. శాంతియుత ర్యాలీ నిర్వహించి క్రైస్తవ సోదరులు మోకాళ్ల మీద సిలువ దగ్గర ప్రార్థన చేశారు. ఈ కార్యక్రమంలో క్రైస్తవ సంఘాల ఐక్యవేదిక సభ్యులు, క్రైస్తవ సోదరుడు సోదరీమణులు, మహిళలు, ఆయా గ్రామాల పాస్టర్లు, క్రైస్తవ సోదరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.